రాష్ట్రంలో అమలయ్యే వివిధ పథకాలను దేశం అనుసరిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం స్థానిక కేసీఆర్ఎస్ కళ్యాణ మండపంలో ఏపీకి జగనే మళ్లీ ఎందుకు కావాలి అనే కార్యక్రమంలో మంత్రి కాకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లతో వైసీపీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు. వైసీపీ మేనిఫెస్టోను రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా మేనిఫెస్టోలోని వాగ్దానాలన్నింటినీ సీఎం జగన్ పూర్తి చేశారన్నారు. వేల కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాల పేరిట నేరుగా వారి ఖాతాలలో జమ చేసిన ఏకైక ప్రభుత్వం తమదన్నారు. రెండు నెలలు కాదు కదా, మూడు నెలలు అయినా టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడన్నది ఎంత నిజమో 2024లో వైసీపీ అధికారంలోకి వస్తుందనేది అంతే నిజమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మామూలుగా వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రాష్ట్రానికి కావాలి అని అంటే మనం అనేక రకాలైనటువంటి సమాధానాలు చెప్పగలం. ఉదాహరణకి బహుశా నేను అనేక సందర్భాల్లో చెప్తాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే మనం ఆచరిస్తున్నామో ఈ దేశం ఈరోజు అనుసరించేటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎదిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. బహుశా మూడు రోజుల క్రితం తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికలు వస్తే ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి మేనిఫెస్టోను ప్రకటించాలి, భారత రాష్ట్రీయ సమితి తరఫున అని చెప్పి బీఆర్ఎస్ తరఫున ఆయన ఒక మేనిఫెస్టో ప్రకటించారు. ఆ మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు ఆయన మధ్యలో ఒక మాట చెప్పాడు, తెలంగాణలో కూడా పొరుగున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సమర్థవంతంగా సమగ్రంగా సంపూర్ణంగా 2000 రూపాయల నుంచి పెన్షన్ 3000 రూపాయలకు పెంచుకుంటూ పోయాడో అదే విధానాన్ని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మేము అమలు చేస్తామని చెప్పి చెప్పగలిగాడంటేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాల్లో ఈ దేశంలో ఎటువంటి సత్ఫలితాలను చూపిస్తున్నాయి, ఎటువంటి ప్రశంసలు కురిపిస్తున్నాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం ఆ స్థాయికి ఎదగగలిగాము అంటే తొమ్మిది ముఖ్యమంత్రిని చూసాం. ఎస్, రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి దానిలో కొన్ని పనులు చేశాడు. ఈరోజు మన బడ్జెట్ లెక్క చూసుకుంటే జీత పత్యాలకి 50% ఈరోజు వచ్చేటువంటి బడ్జెట్లో 50% జీతాలకు పోతుంది. మిగిలినటువంటి దాంట్లో ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నష్టాలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమం ఇది ఆగిపోయిందనేటువంటి మాట వినిపించకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బట్టబెట్టినటువంటి విధానం చూస్తే నేరుగా అసలు ఎంత పారదర్శకంగా అంటే భార్య లబ్ధిదారి అయితే అర్హురాలైతే భార్య ఖాతాలో డబ్బులు పడ్డాయి, భర్త అర్హుడైతే లబ్ధిదారుడైతే భర్త ఖాతాలో డబ్బులు పడ్డాయి, చివరికి భార్య ఖాతాలో ఎంత పడ్డాయో భర్తకు తెలియదు, భర్త ఖాతాలో ఎంత పడ్డాయో భార్యకు తెలియదు. అంత పారదర్శకంగా పక్కవాడికి ఎవరికి తెలియాల్సినటువంటి అవసరం లేకుండా, ఇంకొకరు జోక్యం లేకుండా, దళారులు లేకుండా, ఎవడో వచ్చి ఒక రికమెండేషన్ సిఫార్సులు అనేటువంటివి ఏమి లేకుండా నేరుగా మీకు అర్హత కలిగిందా, మీ ఖాతాల్లో 235,000 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా డీబీటీ ద్వారా వేస్తే 234,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా సంక్షేమం, 469,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి చేతులు కూడా ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఈ 400 సంవత్సరంలో సగటున సంవత్సరానికి 100,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు అందజేయడం జరిగింది. సరే ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకి 400 కోట్ల రూపాయలు పెన్షన్కి నెలకి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, ఒక సంవత్సరానికి 4,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెలకి అక్షరాల 2,000 కోట్ల రూపాయలు పెన్షన్ ఖర్చు పెడుతున్నాం, సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 4,800 కోట్లు ఎక్కడ, 24,000 కోట్లు ఎక్కడ అంటే 5 రెట్లు అదనంగా ఒక్క పెన్షన్ కార్యక్రమం మీద పెంచినటువంటి పెన్షన్ అయితే, ఎక్కువ మందికి పెన్షన్ ఇవ్వాల్సిన కార్యక్రమం అయితే ఇవన్నీ ఈరోజు మనం అందజేయగలిగాం. దాని అర్థం ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వం పనిచేయాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి, పేదవాడికి అండగా నిలవాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి. అందుకే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తారు, ఎమ్మెల్యే అనేటువంటి వాడు సరిగ్గా పనిచేయకపోతే, ఆ ఎమ్మెల్యే అనేటువంటి వాడు ఎన్నికల్లో ఓడిపోతే రేపు ఈ ప్రజలు ఏదైతే మన మీద ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశలు అడియాశలు అవుతాయి. కాబట్టి ప్రజలకు ఈరోజు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలి అంటే, మరలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి అంటే
ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరగా పనిచేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది చాలా విషయాలు చెప్తారు, నేను మీ అందరికీ స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇవి మోసంతో కూడుకున్నటువంటివి కాదు. నేను క్షేత్రస్థాయిలో మంత్రిగా ఈ నియోజకవర్గం ఈ జిల్లాని కాకుండా రాష్ట్రం అంతా తిరిగినటువంటి అవగాహనతో చెప్పేటువంటి మాట, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కొంతమంది చెప్తారు, ఇంక 2 నెలలు ఇంకా 3 నెలల తర్వాత ఒక్కొక్కటి అంతా చూస్తామని చెప్పి మాట్లాడతారు. 2 నెలలు లేదు, 3 నెలలు లేదు, 30 నెలలు లేదు. నేను మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త అనేటువంటి వాడు ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు, మరో 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం, ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏ విధంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేటువంటిది ఒక నేపథ్యం. దాంతోపాటు ఈరోజు ప్రజల దగ్గరికి ఎంత మమేకం కావాలనేటువంటిది మరొక అంశం. ఈ రెండింటిని మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనం పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి సోమిరెడ్డి. సోమిరెడ్డి పోటీ అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నీరసించిపోయారు, అయ్యా మళ్ళీ సోమిరెడ్డి అని చెప్పారు. కాబట్టి సోమిరెడ్డి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. పొదలకూరు మండలానికి వస్తాడు, ముత్తుకూరు భలే ఉందని చెప్తాడు. ముత్తుకూరుకి పోతాడు, పొదలకూరు తిరుగులేదని చెప్తాడు. మనుగోలుకి పోతాడు, వెంకటాచలం బ్రహ్మాండంగా ఉందని చెప్తాడు. తోటపల్లిగూడుకు పోతాడు, మనుగోలు భలే ఉందని చెప్తాడు. ఏ మండలానికి పోతాడో ఆ మండలంలో ఆయన బాగోతాను తెలుసు కాబట్టి పక్క మండలం బాగుందని ఇక్కడ చెప్పడం, అక్కడ పోయినప్పుడు ఈ మండలం బాగుందని చెప్పి చెప్పడం అనేటువంటిది అలవాటే. ఈరోజు పార్టీ ఒక సర్వే చేసింది, నాకు 1010 పేజీల బుక్ ఇచ్చింది. బహుశా ఏ పార్టీ కూడా అంత పెద్ద ఎత్తున సర్వే చేసుకుండదు. ప్రతి గ్రామానికి సంబంధించి, ప్రతి మండలానికి సంబంధించి, మండలంలో ఉండేటువంటి నాయకుల గురించి, ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల గురించి ఇచ్చారు. దాదాపుగా నేను మరలా మీకు చెప్తున్నా, నేను ఏదైతే గతంలో చెప్తున్నానో ఈసారి తెలుగుదేశం పార్టీకి సర్వేపల్లి నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రాదని నేను అనుకున్న దానికన్నా, నేను ఊహించిన దానికన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టంగా ఉందనేటువంటిది విషయం. కాబట్టి మనం రాబోయేటువంటి రోజులు అత్యంత కీలకమైనటువంటి, చాలా మంది అంటున్నారు చాలా బలంగా ఉన్నా ఎదురులేదని చెప్పి రాజకీయాలలో ప్రతిరోజు ప్రతి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలజంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సిసి రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.